ఈ సౌందర్య వేద విభాగంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది, బాల నెరుపు. చిన్న వయసులో జుట్టు తెల్లబట్టం. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి దారితీసే కారణాలు ఏమిటి? ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ గ్రే హెయిర్ లేదా ఈ వైట్ హెయిర్ అనేది ఈ మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దవాళ్ళు అంటే అనుకోవచ్చు, కానీ యుక్త వయస్కుల్లోనూ అన్నిటికీ మించి స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే, ప్రధానంగా దీనికి కారణం ఏమిటంటే మెలనిన్ లోపం. మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ తగ్గిందనుకోండి, అప్పుడు ఈ సమస్య వస్తుంది. అంటే మన చర్మపు రంగుకి కారణమయ్యేది మెలనిన్, అలాగే జుట్టు రంగుకి కూడా కారణం మెలనినే. అది తగ్గిందనుకోండి, తెల్ల జుట్టు వస్తుంది. మామూలుగా వయసు పెరిగే కొద్దీ వస్తుంది ఇది, ఈ సమస్య అనేది. కానీ వాతావరణ కాలుష్యానికి గురయ్యాలనుకోండి, అప్పుడు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇలాంటి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? దీనికి కొన్ని చక్కని ఔషధాలు ఉన్నాయి. మొదట ఔషధం, ఇది ఒక తల నూనె. దీని తయారీకి మీకు కావాల్సింది కాకర. తరిగినటువంటి కాకరకాయల ముక్కలు ఒక కప్పు సిద్ధం చేసుకోండి. ఈ నూనెగా వాడుకోవాలి కదా, కొబ్బరి నూనె ఒక కప్పు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని సిద్ధం చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. ఒక బౌల్లోకి ముందు ఒక కప్పు తోలుతో సహా తరిగినటువంటి కాకర ముక్కలు తీసుకోండి. అంటే స్కిన్తో సహా తరగాలి వీటిని, కాకర ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు దీనికి ఒక కప్పు కొబ్బరి నూనె కలపండి. ఇప్పుడు 4 రోజుల పాటు దీన్ని నానబెట్టండి అలాగే. తర్వాత కాకర రసాన్ని ఆ నూనెలోకి దిగేలాగా బాగా పిండండి. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేసేసి దాని నీటి శాతం ఆవిరయ్యేలాగా చిన్న మంట మీద మరిగించండి. ఇప్పుడు దీన్ని ఫైనల్గా కొద్ది రోజులు, 2-3 రోజులు ఎండలో పెట్టండి, ఆదిత్య పక్వం. ఇప్పుడు తైలం సిద్ధం అవుతుంది. దీన్ని వడపోసుకొని నిల్వ చేసుకోండి ఒక సీసాలో. దీన్ని రోజువారీగా తల నూనెగా వాడుకుంటూ ఉండండి. దీంతో ఈ కేశాల తెల్లబడేటువంటి వేగాన్ని మీరు అదుపు చేయొచ్చు. ఇలాంటిదే ఒక చక్కని లేపనం కూడా ఉంది. ఈ తెల్ల జుట్టు ఉన్నప్పుడు దీన్ని లేపన ఔషధం కింద వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి మీకు కావాల్సింది పెరుగు 1/2 కప్పు, అలాగే మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంకా నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ చూద్దాం. ఒక బౌల్లో 1/2 కప్పు పెరుగును తీసుకోండి. ఈ పెరుగుకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కలపండి. అప్పటికప్పుడు మిరియాలని మెత్తగా పొడి చేసి కలపాలి, అప్పుడు దాంట్లో ఘాటు ఉంటుంది. దీనికి 1 నిమ్మకాయ నుంచి రసం పిండండి. అన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసేసి దీన్ని తలకి పూసుకోండి. ఇలా బాగా పూసుకొని అలా వదిలేయండి 1/2 గంట పాటు. తర్వాత కడిగేసుకోండి. దీన్ని క్రమం తప్పకుండా 2-3 రోజులకు ఒకసారి 3 నెలల పాటు చేస్తే కేశాలు తెల్లబట్టం అన్న సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా ఇది ఒక స్టిమ్యులెంట్లా పనిచేసి జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇక ఇలాంటిదే ఈ తెల్ల జుట్టు విషయంలో వాడదగినటువంటి మరొక మంచి తల నూనె, దీన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది మెంతుల పిండి 1 టేబుల్ స్పూన్, మస్టర్డ్ పౌడర్, అలాగే ఆవ నూనె 4 టేబుల్ స్పూన్లు. ఇలాగ మెంతులు, ఆవాలు ఇవి రెండు కూడా తీసుకోండి. అంటే మెంతుల్ని అలాగే ఆవ నూనె రెండింటిని కలిపి వాడాలి. ఎలా వాడతారు? స్టవ్ మీద ముందు పాత్ర పెట్టండి. పాత్ర పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడిని తీసుకోండి. ఈ మెంతుల పొడిని తీసుకొని దానికి 4 టేబుల్ స్పూన్ల ఆవ నూనెని కలపండి, మస్టర్డ్ ఆయిల్ని. ఇప్పుడు చిన్న మంట మీద మరిగించండి. ఎంతవరకు మరగాలి? నూనె వేడెక్కాలి. తర్వాత దించి చల్లార్చండి, వడపోసుకోండి, ఒక సీసాలో నిల్వ చేసుకోండి. దీన్ని ఈ తల నూనెగా మీరు తలకి పూసుకుంటూ ఉంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కటి పైపోత. దీనికి మీకు కావాల్సింది గోరింటాకుల పొడి 1 కప్పు, అలాగే ఉసిరి పొడి 1/4 కప్పు, ఇంకా టీ ఆకుల కషాయం తగినంత, ఇంకా ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ 1 టీ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. ఒక బౌల్లోకి 1 కప్పు గోరింటాకు పొడిని తీసుకోండి. దీనికి 1/4 కప్పు ఉసిరి పొడిని కలపండి, అలాగే 1 టీ స్పూన్ ఆవ నూనెని కలపండి. దీనికి కొద్దిగా టీ ఆకుల కషాయాన్ని కలపండి. అంటే టీ ఆకులు వేసి నీళ్ళకి మరిగించి ఆ కషాయాన్ని కలుపుతూ ముద్దగా చేయండి. 4-5 గంటలు నానబెట్టండి. ఇప్పుడు దీన్ని తలకు పూసుకొని 2 గంటలు ఆగి తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో ఈ కేశాలు నల్లగా కనిపిస్తాయి, అంతేకాదు పొడి బారకుండా ఉంటాయి. ఇలాగ మీకు అనువైనటువంటి ఒక పద్ధతిని పాటించండి. పాటిస్తూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చెప్పుకున్నాం కదా, తెల్ల జుట్టు అనేది పోషకాహార లోపం వల్ల వస్తుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి.
అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇలాంటివి. ఇంకా మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇది వస్తుంది అనుకున్నాం కాబట్టి తెల్ల జుట్టు, ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే షాంపూల విషయంలో ఈ కెమికల్ షాంపూలను వాడకండి. సహజ పద్ధతుల్లో మనం జుట్టుని శుభ్రపరచుకోవడానికి అనేక రకాల పద్ధతులు తెలుసుకున్నాం ఈ కార్యక్రమాలలో. వీటిలో ఏదో ఒక అనువైన దాన్ని పాటించండి. ఇలా చేస్తూ మీరు కొంతకాలం పాటిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది, జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి జుట్టు తెల్లబడటం అనేది ఏదన్నా వ్యాధులకి వ్యక్త లక్షణం కింద కూడా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు సమస్య ఏమిటనేది వ్యక్తిగతంగా పరీక్ష చేసి నాడిని కూడా చూసి మీ తత్వానికి సరిపోయే ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.